ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణరాజు వీళ్ళందరూ హేమహేమీలు ఉన్నారు. నాకు తెలిసి ఈ జనరేషన్లో వాళ్ళందరితో యాక్ట్ చేసింది మీరు ఒకళ్ళు. ఎందుకంటే ఎన్టీఆర్ సంగతి ఏంటి, మీరు చేసినట్టు నాకు తెలియ గుర్తులేదు కానీ, ఏఎన్ఆర్ కానీ, కృష్ణరాజు, కృష్ణ గారు, తర్వాత చిరంజీవి, నలుగురితోటి, చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, అందరితో వర్క్ చేశారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంతమందితో కలిసి పనిచేశారు కదా? చాలా హ్యాపీ అండి, ఎందుకంటే నేను అందరితో కంఫర్టబుల్గా ఉంటాను. వాళ్ళని కాకుండా కూడా యంగ్స్టర్స్తో కూడా నేను చాలా కంఫర్ట్గా ఉంటాను. ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. ఓన్లీ ఒక బాధ ఏంటంటే రామారావు గారితో చేయలేకపోయాను అనేది ఒకటి ఉంది. ఎందుకంటే కరెక్ట్గా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం ఇలా జరిగింది. సో కృష్ణ గారితో కానీ, మీరు అన్నట్టుగా కృష్ణరాజు గారు, నాగేశ్వరరావు గారు, అందరితో ఆల్మోస్ట్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి గారు, వీళ్ళందరితో చేయడం అనేది నిజంగా అంటే యా మళ్ళీ అల్లు అర్జున్, రామ్ చరణ్, ఇంకా ఇన్ ఫ్యూచర్ ఎన్టీఆర్, పవన్, మొత్తం వీళ్ళతో కూడా చేయొచ్చు. మహేష్ బాబు మంచి క్యారెక్టర్స్ ఉంటే కనుక యా అందరితో చేసిన అదొక నిజం. అది ఎందుకంటే అక్కడ ఇమేజ్ అనేది పక్కన పెడితే, నేను హీరోగా ఫుల్ బిజీగా ఉన్నప్పుడు కూడా నేను కొన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తాను సరదాగా. ఇప్పుడు శంకర్దాద ఎంబీబీఎస్లో ఆ క్యారెక్టర్ శ్రీకాంత్ అయితే బాగుంటుంది, వాళ్ళు అడగడం నేను చేయడం, సంక్రాంతిలో వెంకటేష్ గారు పక్కన చేయడం, అంటే నేను హీరోగా పీక్లో ఉన్నప్పుడు అప్పుడే నేను మంచి మంచి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటే, వాళ్ళు అడగంగానే నో అనకుండా, శ్రీకాంతే కావాలి ఈ క్యారెక్టర్ కారణంగానే అడగడం, నేను ఫ్రెండ్లీగా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఇమేజ్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి, పోసాని గారు ఒక మాట అన్నారు ఒకసారి, ఎట్లా అంటే ఆపరేషన్ దుర్యోధనకి మీరు శ్రీకాంత్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే, ఏ ఇమేజ్ అటువంటిది అనే ఇమేజ్ అనే చట్టంలో ఇరుక్కోకుండా ఇమేజ్ని కాపాడుకుంటున్న హీరో అని చెప్పారు మీ గురించి. అప్పుడు మీకు ఆపరేషన్ దుర్యోధన అసలు ఫస్ట్ టైం స్టోరీ చెప్పండి, ఎలా ఫీల్ అయ్యారు మీరు? పోసాని బేసికల్గా రైటర్, నాకు ఫస్ట్ పీపుల్స్ ఎన్కౌంటర్ నుంచి తెలుసు నాకు. నేను ఫస్ట్ సినిమాలో ఆయనే రైటర్, ఆయన అసిస్టెంట్గా ఉండేవారు పరుచూరు బ్రదర్స్కి. అక్కడ నుంచి నాకు పోసాని తెలుసు. ప్రేయసరావే కథ కూడా అయిందే పోసాని కృష్ణమురళి గారిది. అప్పటి నుంచి ర్యాప్ ఉంది, రాజా మనం ఎప్పుడైనా ఒక ఫిల్మ్ చేస్తాను, మనం చేయాలి, ఇదిగో ఇట్లా ఆపరేషన్ దుర్యోధన అని ఒక సబ్జెక్ట్ చెప్పుకొచ్చారు. సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఇవ్వబో ఇది మనం చేయగలమా లేదా, ఇప్పుడు ఎందుకంటే ఆ గుండు కొట్టించుకొని మిసాల్ తీసేసి చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషను అన్నీ ఉన్నాయి, అన్నీ డిస్కస్ చేసిన తర్వాత లేదు డేర్ చేద్దాం ఏమన్నా ఏమైతే అయిందిలే అని చెప్పేసి ఇద్దరు అనుకొని అలా చేసుకుంటాను. నిజంగా అది అంటే నేనే అంత ఎక్స్పెక్ట్ చేయాల, అంత పేరు వస్తుంది, అంత ఆడియన్స్ రెస్పాన్స్ అలా ఉంటుంది అన్నది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి. జనరల్గా రిలీజ్ అయిన తర్వాత మాకు తెలిసింది అమ్మ హిట్, ఇది మనకు చాలా మంచి పేరు వచ్చింది, మళ్ళీ నన్ను ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడానికి నాకు ఒక స్కోప్ ఆ సినిమా ద్వారా వచ్చింది. అంటే నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చేసింది, ఏ క్యారెక్టర్ని మనం చేయొచ్చు చేయగలం, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా ఏ క్యారెక్టర్ని చేయగలం నమ్మకం దాని తర్వాత కలిగింది నాకు.